తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద నగరం ఏది అంటే హైదరాబాద్ అనే చెప్పాలి ఎందుకంటే హైదరాబాదు అభివృద్ధిలో విషయంలో కానివ్వండి లేదంటే ప్రజలకు ఎటువంటి మౌలిక వస్తువులకు సంబంధించైనా కూడా చాలా అనువైన నగరంగా హైదరాబాద్ అని చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు హైదరాబాద్ వాసులకు మరొక గుడ్ న్యూస్ అందించబోతుంది కేంద్ర ప్రభుత్వం త్వరలోనే హైదరాబాద్కు ఒక మెట్రో సారీ ఒక బుల్లెట్ రైలు రాబోతుంది ఎందుకంటే ఇప్పటికే మెట్రో రైలు విస్తృత సేవలు అందిస్తోంది హైదరాబాద్ వాసులకు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే క్షణాల్లో ప్రయాణం సాఫీగా సాగిపోతుంది పైగా ఎటువంటి కాలుష్యం లేకుండా ఎటువంటి శబ్ద కాలుష్యం లేకుండా చాలా వాహన కాలుష్యం లేకుండా చాలా అనువైన ప్రయాణం అయితే అందుకుంటున్నారు హైదరాబాద్ వాసులు ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మరొక శుభవార్త చెప్తుంది హైదరాబాద్ వాసులకు ఒక బుల్లెట్ రైల్ కూడా రాబోతుంది కానీ ఇప్పటికే దేశవ్యాప్తంగా మొత్తం ఏడు బు బుల్లెట్ రైళ్లను దింపేందుకు కసరత్తు చేస్తుంది కేంద్రం దీనికి సంబంధించిన డిపిఆర్ కూడా తయారు చేయాలి అని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా అందాయి అయితే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి ముంబై వరకు ఒక బుల్లెట్ ట్రైన్ ను వేయాలి అందుబాటులోకి తీసుకురావాలి అని కూడా కేంద్రం ఆలోచిస్తుందంట అన్ని అనుకూలంగా ఉంటే అతి త్వరలోనే హైదరాబాద్ వాసులకు బుల్లెట్ ట్రైన్ కూడా అందుబాటులోకి రాబోతుంది నిజంగా ఇది కనుక వస్తే చాలా తక్కువ సమయంలో హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళేందుకు వీలు కలుగుతుంది చాలా అంటే ఈక్వల్ టు ఫ్లైట్ జర్నీ అనమాట విమాన ప్రయాణంతో సమానంగా అతి తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం ఛార్జీస్తో ప్ ప్ పోలిస్తే తక్కువ ఖర్చుతో బుల్లెట్ ట్రైన్ల ద్వారా మనం గమ్యానికి చేరుకోవచ్చు నిజంగా ఇదే కనుక వస్తే హైదరాబాద్కి బుల్లెట్ రైలు వస్తే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హైదరాబాద్ ప్రజలకు అందరికీ ఒక గుడ్ న్యూసే ఒక పక్క కేటీఆర్ గారు కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ కేవలం రెండు గంటల్లోనే ప్రయాణం జరిగేలా కూడా రైళ్లను ఆల్రెడీ సిద్ధం చేస్తున్నారు ఆ మధ్యన చెప్పడం కూడా జరిగింది నిజంగా ఇవన్నీ వర్కౌట్ అయితే హైదరాబాద్ వాసులకు ఇంతకు మించి కావాల్సిందే ఉంది చాలా వేగంగా ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి సో ఇది అతిపెద్ద శుభవార్త అని చెప్పాలి హైదరాబాద్ వాసులకు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి